definition of IC. IC means integrated circuit. IC యొక్క డెఫినేషన్. ఓకే, సో ఈ ఐసీస్ అంటే ఏంటి? ఒక సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవాలంటే, ఐసీ డెఫినేషన్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏమని చెప్పాను? సో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ కాంపోనెంట్స్. యాక్టివ్ కాంపోనెంట్స్ ని ప్యాసివ్ కాంపోనెంట్స్ యొక్క కాంబినేషనే మనము ఐసీ అంటాం అనమాట. యాక్టివ్ కాంపోనెంట్స్ ని అదేవిధంగా ప్యాసివ్ కాంపోనెంట్స్ వీటి యొక్క కాంబినేషన్ని మనం ఐసీ అంటాం అనమాట. వీటి రెండిటి యొక్క కాంబినేషన్నే మనం ఐసీ అని చెప్తున్నాం. అయితే డెఫినేషన్ కింద మనం చెప్పాలి అంటే ఏ రకంగా చెప్తాము అంటే, రైట్ ఆన్ డెఫినేషన్, an integrated circuit, an integrated circuit is one in which circuit components such as transistors, diodes, resistors, capacitors, etc. I repeat the point. An integrated circuit is one in which circuit components such as transistors, diodes, resistors, capacitors, etc. are automatically part of a small semiconductor chip. Are automatically part of a small semiconductor chip. సో సెమీకండక్టర్ అంటే ఏంటి? సో జనరల్గా కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉంటాయి అనమాట. సెమీకండక్టర్స్ అంటే ఏంటి అంటే కొంచెం ఫ్రీగా ఎలక్ట్రాన్స్ అనేవి ఈ సెమీకండక్టర్స్లో మూవ్ అవుతున్నాయి అనమాట. స్మాల్ సెమీకండక్టర్ చిప్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ అయినా, నెక్స్ట్ అదేవిధంగా ఐసీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాడే మెటీరియల్స్ ఏంటి అంటే, జనరల్గా ఏ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్లోనైనా వీటిని వాడతారు. సిలికాన్, జర్మేనియం, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సిలికాన్, జర్మేనియం ఇవి ఏ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్నైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కామన్గా వాడే మెటీరియల్స్ అనమాట. కామన్గా యూజ్ చేసే మెటీరియల్స్ సిలికాన్, అదేవిధంగా జర్మేనియం. సిలికాన్, జర్మేనియం మెటీరియల్స్ని వాడతారనమాట. సో లిథియం కూడా వాడతారు. లిథియం, సిలికాన్, జర్మేనియం సో ఇవి కామన్గా వాడే కాంపోనెంట్స్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐసీ. ఐసీ యొక్క డెఫినేషన్ సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ విచ్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ స్మాల్ చిప్, స్మాల్ సెమీకండక్టర్ చిప్, అలాగైనా గుర్తుపెట్టుకోండి. లేదా ఇప్పుడు నేను ఎలాగైతే డెఫినేషన్ ఇచ్చానో ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. ఇట్స్ an integrated circuit in one which circuit components such as transistors, diodes, resistors, capacitors, etc. are automatically part of a small semiconductor small semiconductor chip. Next, definition of discrete circuit. ఇది కూడా సేమ్ డెఫినేషన్ వస్తుంది. definition of discrete circuit. So discrete అంటే ఏంటి అంటే డిజిటల్ లో వాడే సిగ్నల్ ని మనం డిస్క్రీట్ సిగ్నల్స్ అంటాం అన్నమాట. జనరల్ గా ఇన్ఫర్మేషన్ అనేది టూ టైప్స్ లో వెళ్తుంది అన్నమాట. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అంటే విచ్ కంటైన్స్ డేటా, ఏదైనా ఒక డేటాని కలిగి ఉండేదాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ డేటా ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, టెక్స్ట్ కానీ, నంబర్స్ కానీ, ఏదైనా అవ్వచ్చు, సింబల్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ విచ్ కంటైన్స్ డేటా. ఆ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి రిసీవర్ దగ్గరికి పంపడానికి మనం ఎలా పంపుతామంటే ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనలాగ్లో అయినా పంపుతాము, ఎనలాగ్లో అయినా పంపొచ్చు, లేదా డిజిటల్లోనైనా పంపొచ్చు. డిజిటల్లో పంపుతున్నప్పుడు వాడే సిగ్నల్సే డిస్క్రీట్ సిగ్నల్స్ అనమాట. డిజిటల్లో పంపుతున్నప్పుడు వాడే సిగ్నల్లే డిస్క్రీట్ సిగ్నల్స్ అంటాము. ఆ డిస్క్రీట్ సిగ్నల్స్కి వాడే సర్క్యూట్ని డిస్క్రీట్ సర్క్యూట్ అంటాం అనమాట. డిస్క్రీట్ సర్క్యూట్. ఓకే, రైట్ డౌన్ definition of discrete circuit. The circuit consists of passive components bracket lo resistor, capacitor and inductor. And active components bracket low diode, transistor, etc. Or active components ni passive components ni kaluputunaru. ఎలా కలుపుతున్నారు? ఆర్ జాయిండ్ బై ఎలా? విత్ హెల్ప్ ఆఫ్ వైర్. జాయిండ్ బై వైర్స్ ఆన్ పిసిబి. Capital PCB, printed circuit boards. Bracket lo printed circuit board and raskondi. Printed circuit boards. Such circuits are known as discrete circuits. అటువంటి సర్క్యూట్ ని డిస్క్రీట్ సర్క్యూట్ అంటాము అని చెప్తున్నాడు. సచ్ సర్క్యూట్స్ ఆర్ నోన్ యాజ్ డిస్క్రీట్ సర్క్యూట్. నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ ఐసీస్ యాజ్ వెల్ యాజ్ ద డెఫినేషన్ ఆఫ్ డిస్క్రీట్ సర్క్యూట్. డెఫినేషన్ ఆఫ్ ఐసీ అంటే ఏంటో మనకు తెలిసింది, అదే రకంగా డెఫినేషన్ ఆఫ్ డిస్క్రీట్ సర్క్యూట్ అంటే ఏంటో తెలిసింది. రెండు సిమిలరే ఉంటాయి. ఇందులో కూడా యాక్టివ్ కాంపోనెంట్స్ ని పాసివ్ కాంపోనెంట్స్ ని కలిపితేనే ఐసీ అని అంటున్నాం. కానీ ఎలా కలుపుతున్నాం? విత్ హెల్ప్ ఆఫ్ సెమీకండక్టర్ చిప్ తోటి, స్మాల్ సెమీకండక్టర్ చిప్ తోటి వాటిని యాడ్ చేస్తున్నాం. స్మాల్ సెమీకండక్టర్ చిప్ లోనే ఈ ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ అన్ని ఈ స్మాల్ సెమీకండక్టర్ చిప్ లోనే ఉంటాయి. అయితే డిస్క్రీట్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇది కూడా పాసివ్ కాంపోనెంట్స్ ని యాక్టివ్ కాంపోనెంట్స్ ని కలుపుతున్నాం. కానీ ఎలా కలుపుతున్నాం? విత్ హెల్ప్ ఆఫ్ వైర్స్ తోటి PCB బోర్డు మీద షోల్డరింగ్ చేస్తాం అన్నమాట. విత్ హెల్ప్ ఆఫ్ వైర్స్ తో PCB బోర్డు మీద షోల్డరింగ్ చేస్తే దాన్ని ఆ విధంగా చేసే సర్క్యూట్ నే డిస్క్రీట్ సర్క్యూట్ అంటాం. ఆ విధంగా చేసే సర్క్యూట్ ని డిస్క్రీట్ సర్క్యూట్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐసీ అండ్ డిస్క్రీట్ సర్క్యూట్. సో ఐసీ డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. షార్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్స్ కూడా పెట్టుకోండి. సో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్ కింద అడుగుతారు అనమాట. నెక్స్ట్, ఇప్పుడు అసలు మనకు ఐసీ అంటే ఏంటో తెలిసింది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటో తెలిసింది. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటో తెలిసింది కదా, మనకి ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని, ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, and డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐసి ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫస్ట్ అడ్వాంటేజెస్ పార్ట్ కొద్దాం. అడ్వాంటేజెస్ మనం చూసుకునేటట్లుగా అయితే ఈ ఐసీ యొక్క అడ్వాంటేజెస్ మనకి ఏంటి? ఈ అడ్వాంటేజెస్ ఏంటి మనకి? జనరల్గా మనకి ఇందులోని వచ్చే ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా ఈ యాక్టివ్ కాంపోనెంట్స్ని ప్యాసివ్ కాంపోనెంట్స్ని పీసీపీ బోర్డు మీద చేసుకునేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నాం కదా. ఏంటంటే అంటే లైక్ లార్జ్ స్పేస్ ఆక్యుపేషన్, నెక్స్ట్ అదేవిధంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ యూజ్డ్. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నిటిని ఓవర్కమ్ చేసేదే మనకి ఐసీ అనమాట. వాటిని ఓవర్కమ్ చేయడమే వీటి యొక్క అడ్వాంటేజ్ కదా. సో అడ్వాంటేజ్లో మనకి ఏంటి వస్తున్నాయి అంటే ఫస్ట్ వన్ increased reliability due to lesser number of connections Right on first point, increase reliability. Increase reliability due to less number of connections. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనకు తెలుసు ఐసీస్ అనేవి వెరీ స్మాల్ సైజ్. సెకండ్ పాయింట్ స్మాల్ సైజ్. నెక్స్ట్ లెస్సర్ వెయిట్, చాలా తక్కువ వెయిట్. నెక్స్ట్ it occupies less space. చాలా తక్కువ సైజ్ ఉండడం వల్ల ఇవి లో పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది అనమాట. లో పవర్ కన్జంప్షన్ అంటే తక్కువ పవర్ని తీసుకోవడం అనమాట. లో పవర్ కన్జంప్షన్ CONSUMPTION, low power consumption because of their small size. Next one, greater ability to operate extreme values of temperature. అంటే కంట్రోలింగ్ పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ కాంపోనెంట్స్. పీసీబీ బోర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర కూడా ఇది తట్టుకోగలదు అనమాట. కొంచెం అంటే దానికంటే ఆ ఐసీకి కావాల్సిన వాల్యూ కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ దగ్గర కూడా ఇది తట్టుకోగలదు. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్స్. కానీ మరీ హై లెవెల్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర కానీ నెక్స్ట్ అదేవిధంగా వోల్టేజ్ కూడా ఎక్కువైతే మాత్రం ఐసీస్ కాలిపోతాయి అనమాట. అది డిసడ్వాంటేజ్లో వస్తుంది, మీకు చెప్తాను క్లియర్గానా. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ టెంపరేచర్స్ దగ్గర కూడా ఇది తట్టుకోగలదు అనమాట. గ్రేటర్ ఎబిలిటీ టు ఆపరేట్ extreme values of temperature. Next advantage, very low cost. very low cost. Next advantage, easy replacement. Easy replacement. And talk well, IC padaikapothe easy ga manam danni replacement cheyochu. Easy where IC anedi pettukochu anamata. Easy replacement. So next point, next advantage, no component mounted above on the chip surface, in an IC, as all the components are formed with the chip. Chip surface me the 20 components ni manam pettamo. Only IC lone anni components untayan cheptunnadu. That is also advantage. No component mounted above the chip surface on an IC as all components are formed with the chip. Low cost, stability high, transmission easy. Very good. With the chip. Now put a side heading, disadvantages.